మత్తయి సువార్త 17వ అధ్యాయము. 6 దినములైన తరువాత యేసు పేతురును యాకోబును అతని సహోదరుడైన యోహానును వెంటబెట్టుకొని ఎత్తైన ఒక కొండ మీదికి ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరము పొందెను. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను, ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లని వాయెను. ఇదిగో మోషేయు ఏలియాయు వారికి కనబడి ఆయనతో మాట్లాడుచుండిరి. అప్పుడు పేతురు, ప్రభువా, మనమిక్కడ ఉండుట మంచిది, నీకిష్టమైతే ఇక్కడ నీకు ఒకటియు మోషేకు ఒకటియు ఏలియాకు ఒకటియు 3 పర్ణశాలలు కట్టుదునని యేసుతో చెప్పెను. అతడు ఇంకనూ మాట్లాడుచుండగా ఇదిగో ప్రకాశమానమైన ఒక మేఘము వారిని కమ్ముకొనెను. ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆ మేఘములో నుండి పుట్టెను. శిష్యులు ఈ మాట విని బోర్లబడి మిక్కిలి భయపడగా యేసు వారి యొద్దకు వచ్చి వారిని ముట్టి, లేండి భయపడకూడని చెప్పెను. వారు కన్నులెత్తి చూడగా యేసు తప్ప మరి ఎవరునూ వారికి కనబడలేదు. వారు కొండ దిగి వచ్చిచూడగా మనుష్య కుమారుడు మృతులలో నుండి లేచి వరకు ఈ దర్శనము మీరు ఎవరితోనూ చెప్పకూడని యేసు వారికి ఆజ్ఞాపించెను. అప్పుడు ఆయన శిష్యులు, ఇలాగైతే ఏలియా ముందుగా రావలనని శాస్త్రులు ఎందుకు చెప్పుచున్నారని ఆయనను అడిగిరి. అందుకు ఆయన, ఏలియా వచ్చి సమస్తమును చక్కపెట్టునను మాట నిజమే, ఆయనను ఏలియా ఇదివరకే వచ్చెను. వారతనిని ఎరుగక తమకిష్టము వచ్చినట్లు అతని ఎడల చేసిరి. మనుష్య కుమారుడు కూడా అలాగే వారి చేత శ్రమలు పొందబోచున్నాడని మీతో చెప్పుచున్నాను నేను. అప్పుడు ఆయన బాప్తిస్మమిచ్చి యోహానును గూర్చి తమతో చెప్పెనని శిష్యులు గ్రహించిరి. వారు జన సమూహమునొద్దకు వచ్చినప్పుడు ఒకడు ఆయన యొద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాల్లోని, ప్రభువా, నా కుమారుణ్ణి కరుణింపుము, వాడు చాంద్రరోగి అయి మిక్కిలు బాధపడుచున్నాడు, ఎలాగనగా అగ్నిలోనూ నీళ్లలోనూ తరచుగా పడుచున్నాడు, నీ శిష్యుల యొద్దకు వాణిని తీసుకుని వచ్చి తిని గాని వారు వాణిని స్వస్థపరచలేకపోయిరని చెప్పెను. అందుకు యేసు, విశ్వాసము లేని మూర్ఖతరము వారలారా, మీతో నేను ఇంతకాలము ఉందును, ఎంతవరకు మిమ్మను సహింతును, వాణిని నా యొద్దకు తీసుకొని రండని చెప్పెను. అంతట యేసు ఆ దయ్యమును గద్దింపగా అది వాణిని వదిలిపోయెను. ఆ గడియ నుండి ఆ చిన్నవాడు స్వస్థత నొందెను. తరువాత శిష్యులు ఏకాంతముగా యేసునొద్దకు వచ్చి, మేమెందుచేత దానిని వెళ్ళగొట్టలేకపోతామని అడిగిరి. అందుకు ఆయన, మీ అల్పవిశ్వాసము చేతనే, మీకు ఆవగింజంత విశ్వాసముండిన ఎడల ఈ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును. మీకు అసాధ్యమైనది ఏది ఉండదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనెను. వారు గలిలయలో సంచరించుచుండగా యేసు మనుష్య కుమారుడు మనుష్యుల చేతికి అప్పగింపబడబోచున్నాడు, వారాయనను చంపుదురు, 3వ దినమున ఆయన లేచునని వారితో చెప్పగా వారు బహుగా దుఃఖపడిరి. వారు కపెర్నహూమునకు వచ్చినప్పుడు అరశేకలు అను పన్ను వసూలు చేయువారు పేతురునొద్దకు వచ్చి, మీ బోధకుడు ఈ అరశేకలు చెల్లింపడా అని అడుగగా, చెల్లించుననెను. అతడి ఇంటిలోనికి వచ్చి మాటలాడక మునిపే యేసు ఆ సంగతి ఎత్తి, సీమోనా, నీకేమి తోచుచున్నది? భూరాజులు సుంకమును పన్నును ఎవరి యొద్ద వసూలు చేయుదురు? కుమారుల యొద్దనా అన్యుల యొద్దనా అని అడిగెను. అతడు, అన్యుల యొద్దనే అని చెప్పగా యేసు, అలాగైతే కుమారులు స్వతంత్రులే, అయినను మనము వారికి అభ్యంతరము కలగజేయకుండునట్లు నీవు సముద్రమునకు పోయి గాలము వేసి మొదట పైకి వచ్చు చేపను పట్టుకొని దాని నోరు తెరచిన ఎడల ఒక శకలు దొరుకును, దానిని తీసుకొని నా కొరకును నీ కొరకును వారికిమ్మని అతనితో చెప్పెను.